వాళ్ళందరు ఇన్ని ఇన్ని టొప్పకాయలు తెచ్చుకుంటుండే. ఐ వాజ్ హ్యాపీ, అంటే వాళ్ళని చూసి నేను హ్యాపీ ఫీల్ అవుతుండే. కానీ ఈసారి నేను కూడా మస్తు టొప్పకాయలు తెచ్చుకున్నా. Guys, welcome to our Diwali vlog. ఈ రోజు మొత్తం ఇంటి పెయింటింగ్ అంతా అయిపోయింది. నిన్న దేవుళ్ళని కడగడం కూడా అయిపోయింది. ఇప్పుడు పూలు గుచ్చుతున్నాను మమ్మీ డాడీ. నేనైతే మార్కెట్కి వెళ్ళి దొంతులు అట్లనే మా శంకర్పల్లి మార్కెట్ ఇవన్నీ మీకు చూపిస్తా. ఈసారి ఏం కొన్నాను చూడడానికి మీరు రెడీయా? వెళ్ళిపోదాం. మన ఎల్ఎండ్ఎల్ షాప్ కోసం లక్ష్మీ అమ్మవారిని తీసేసుకున్నాం. చూపిస్తా పెట్టేటప్పుడు మీతో. సో మేము మన లిటిల్ సబ్స్క్రైబర్ అండ్ నేను చిన్న ఉన్నప్పటి నుంచి తెలిసి అన్న ఇక్కడే ఫ్రేమ్ తీసుకుంటున్నాం. చాలా బాగుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత రివీల్ చేస్తా ఫోటో. సో కొన్ని పూజా సామాన్లు తీసుకున్నాం అండ్ ప్రతి ఇయర్ ఇక్కడే తీసుకుంటాం పేనీలు. సో పేనీలు కూడా తీసేసుకున్నాం. బత్తీసలు అంటారు ఇవి. దివాళీ స్పెషల్ అన్నమాట. దొంతులు పెట్టుకునే వాళ్ళకి తెలుస్తుంది. సో గైస్ మొత్తం అంతా బయట నుంచి తేవడం అయిపోయింది. ఇంకా అమ్మవారిని దొంతుల్ని పెట్టడానికి స్టాండ్ రెడీ చేస్తున్నాం. ఒక స్టోరీ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వెన్ ఐ వాజ్ లిటిల్ కిడ్, దివాళీ వస్తే క్రాకర్స్ అంటే చాలా ఇష్టం. అంటే బాంబ్స్ అవి కాదు కానీ సురుసురు బత్తీస్ ఇవి. పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా, లైక్ నేబర్స్ ఫ్రెండ్స్, నా చిన్న చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ ఇన్ని ఇన్ని టొప్పకాయలు తెచ్చుకుంటుండే. ఐ వాజ్ హ్యాపీ, అంటే వాళ్ళని చూసి నేను హ్యాపీ ఫీల్ అవుతుండే. కానీ ఈసారి నేను కూడా మస్తు టొప్పకాయలు తెచ్చుకున్నా. లాస్ట్ ఇయర్ నుంచి బాగానే కాలుస్తున్నాం. కానీ మేము డన్ డిన్ అనే టొప్పకాయలు తీసుకోలేదన్నమాట. జస్ట్ సురుసురు బత్తి, చిచ్చుబుడ్డి ఇవి. కానీ చాలా తెచ్చుకున్నాం ఈసారి. సో బ్లాగ్ లో చూపిస్తా అవన్నీ కాల్చడం. సో లైఫ్ చేంజెస్ ఫర్ ఎవ్రీవన్. సో ఈ దివాళీకి మీ లైఫ్ లో కూడా లైట్ అనప్ అయ్యి లక్ష్మీ దేవత అనుగ్రహించాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నా. పండగ అంటేనే మా ఇంట్లో పూలని నన్ను ఫాలో అవుతున్న అందరికీ తెలుసు కదా. సో మమ్మీ బంతి పూలు కుచ్చేసి గుమ్మానికి అలంకరించేసినారు. దివాళీ కన్నా ముందు దొంతులు పెడతాం కాబట్టి ప్రిపరేషన్స్ అన్ని, స్టాండ్ కూడా మంచిగా సిల్వర్ కవర్ పెట్టేసినాను. లక్ష్మీ అమ్మవారు ఎంత బాగున్నారో కదా. సో ఇంకా దొంతులకు అన్ని బొమ్మలు ఉంటాయి కదా, అన్నిటిని తూడ్చి మళ్ళీ బొట్టు పెట్టేస్తాము. అండ్ కొత్త దొంతి తీసుకొచ్చాను కదా, దాంట్లో నిండా పేలాలు బత్తీసలు కలిపి వేసేయాలి. అది ఒక్క దాంట్లోనే, మిగతా అన్నిట్లలో కొన్ని కొన్ని వేసినా పర్లేదు. ఇంకా అంత రెడీ అయిపోయింది. తీసుకున్నాం. ఇప్పుడు ట్రెండింగ్ ఇది. ఇది చూడగానే ఎందుకో బాగా నచ్చింది. ఎందుకో బాగుంది. స్నానం చేసుకోవచ్చు కదా. ఈ లైట్ ఇప్పిన తర్వాత ఇలా ఉంటది. సో గైస్ ఫైనల్లీ దంతులు అయితే పెట్టేసినాము. ఈసారి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా నా ఉప్పుతోని. మీతో కూడా షేర్ చేసుకుంటా. కానీ కొంచెం టైం ఇవ్వండి, లెట్స్ గెట్ రెడీ. ఇట్లానే వేసి అమ్మవారు నన్ను కొడుతుంది. మంచిగా శారీ కట్టుకుని ఇచ్చేసేద్దాం. సరేనా, లెట్స్ గో. నేను మమ్మీ దొంతుల దగ్గర అంతా నీట్ గా చేస్తుంటే డాడీ ఏమో బయట పెట్టడానికి దీపాలు రెడీ చేసేసినారు. దివాళీ అంటేనే అది ఒక మంచి మంచి వైబ్, ఒక లైట్ అన్ అప్ చేస్తా అనమాట ఇన్నర్ సోల్ ని. నాకు చాలా ఇష్టం. అండ్ ఈసారి ఇంకా బాగా అనిపించింది. ఇంకా అమ్మవారి ముందర కలుష్యం అయితే పెడతామన్నమాట మేము వాటర్ పోసి. అండ్ ప్రతి ఇయర్ లాగే ఈసారి కూడా 500 రూపీస్ కాయిన్స్ అమ్మవారి ముందు పెడతాము. డబ్బులు ఉన్న వాళ్ళు కట్టలు పెడతారు. ఇంకా మా లక్ష్మీ అమ్మవారికి మంచిగా కనకంబరాల దండ అండ్ సన్నజాజుల దండ అయితే వేసాము. ఇంట్లో మేము అమ్మవారికి దీపం ముట్టియడానికి అంతా రెడీ చేస్తుంటే నాన్న దీపాలు పెట్టేసినారు. చూసినారా ఎంత లైట్ అన్ అప్ గా ఉందో, ఎంత కలర్ఫుల్ గా ఉందో.
దీపం ముట్టించే ముందు మేము పూలన్నీ అలంకరిస్తామన్నమాట దొంతులకి. అట్లానే దీపం పెట్టే కంచార్తులకు కూడా బొట్లు పెట్టాలి. సో కొత్తగా తెచ్చిన 5 ప్రమిదల్లో కూడా దీపాలు అయితే పెడతాము. సో ఫ్రూట్స్, అమ్మవారికి ఇష్టమైన సీతాఫలం దొరకలేదు ఈసారి. అండ్ మమ్మీ ఏమో ఎప్పట్లాగానే గౌరమ్మని చేస్తాము. మేము ఎవ్రీ ఇయర్ గౌరమ్మని చేస్తాము కాబట్టి చూపిస్తున్నాము గౌరమ్మని ఎలా చేస్తామో అని చెప్పి. ఇలా ఎండ్ అవ్వలేదు, ఇంకా క్రాకర్స్ కావాలి. తెలంగాణ దంతులు ఎలా అనిపించాయి ఈసారి? ఎవ్రీ ఇయర్ అడుగుతున్నాను ఏమనుకోకండి, ఈసారి కొంచెం స్పెషల్ గా డెకరేట్ చేసినాం అమ్మవారి కోసం. ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇప్పుడు స్వీట్ చపాతీ కాల్ చేద్దాం, పదండి. రేపు కలుద్దాం మళ్ళీ, రేపు అసలైన దివాళీ, రేపు ఎక్కువ క్రాకర్స్ కలిసి ఎక్కువ ఎంజాయ్ చేద్దాం. వెల్కమ్ టు దివాళీ డే మార్నింగ్. అందరికీ నమస్తే. దీపావళి శుభాకాంక్షలు పెట్ట ముందుగా అయితే నేనైతే అమ్మవారికి పూర్ణాలు రెడీ చేస్తున్నాబట్టి అదే చెప్దామని. అమ్మవారికి ఇష్టమైన పూర్ణం బోండాలు అయితే చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ పోలేలు చేస్తుండే, కానీ ఇంటి పెయింటింగ్ చేసినందుకు గడప గడిగిన రోజు పోలేలు చేయాలని చెప్పి పోలేలు చేసాము. ఈ రోజు నైవేద్యంగా పూర్ణం బోండాలు అయితే చేసామన్నమాట. సో అమ్మ ఎవ్రీ టైమ్ ఇలాగే అవుతుంది అనమాట. మా ఇంట్లో మేము మమ్మీ ఏమో ప్రసాదం ప్రిపేర్ చేస్తుంటే నేను ఇంకా దేవుళ్ళ దగ్గర మొత్తం సజాయిస్తాను అనమాట. అంటే మొత్తం పూలు పెట్టి అలంకరణ చేస్తాను. మార్నింగ్ దీపం ముట్టించేసాము. సో దొంతులు పెట్టుకుంటే ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ అయితే హారతులు ఇవ్వాలి, దీపాలు వెలిగించాలి. ఇంకా హారతితోని మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. जगमगा रही है रातें, जगमगा रही है बातें, जगमगा रही है जिंदगी. बांटने से बढ़ रही है दिल में ये उतर रही है, सबको मिल रही यहाँ खुशी. అండ్ నేను వెయిట్ చేస్తున్నా, దివాళీ ఈవినింగ్ అయితే వచ్చేసింది. మంచిగా రెడీ అయిపోయా నేను. యాక్చువల్ ఈవినింగ్ కూడా మళ్ళీ స్నానం చేసిన తర్వాత దేవుళ్ళ దగ్గరకు వస్తాము. నాన్న కూడా హెల్ప్ చేస్తారనమాట పట్టాలకి పూలు పెట్టడం. అలాగే లోటస్ అయితే ఈసారి మిస్ అవుతుందేమో అనుకున్నాము, కానీ అస్సలు అవ్వలేదు. అండ్ ఈతోని దీపం పెడతాం అనమాట లక్ష్మీ అమ్మవారికి. సో ఈ రోజు చామంతి పూల దండ వేసి లోటస్ పెట్టాము. ఎంత ముద్దుగా ఉన్నారు కదా మా లక్ష్మీ అమ్మ. ఎలా అనిపించింది మా బొమ్మల కొలువు చెప్పండి కామెంట్ సెక్షన్ లో మర్చిపోకండి. ఇంకా మా షట్టర్ ని కూడా మంచిగా డెకరేట్ చేసాము. ఎలా అంటే ఆల్రెడీ షార్ట్స్ లో చూసే ఉంటారు. దివాళీ రోజు అయితే ఇంకా మెట్ల మీద కూడా దీపాలు పెట్టి అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దివాళీ? అండ్ తర్వాత లోపలికి వచ్చేసరికి హారతి ఇయ్యడం స్టార్ట్ చేసేసిన అమ్మవారి హారతి ఇచ్చేసి క్రాకర్స్ కాల్చుదామని చెప్పి వెయిట్ చేస్తున్నా. ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చేసిన తర్వాత మంచిగా మొక్కి బయటకై తెలిపోయినాము. గుమ్మానికి గుమ్మడికాయ కొడతారు. ఇది దిష్టి పోవడానికి ప్రతి దివాళీకి చేసే పనే, కొత్తగా ఏం చెయ్యట్లేదు. మా దిష్టి అంతా పోవాలి అని చెప్పి గుమ్మడికాయ కొట్టి అటుది ఇటు ఇటుది అటు పెట్టి దాన్ని కొట్టిన వెంటనే పసుపు కుంకుమ వేసి అగర్బత్తులు వెలిగించి మొత్తం తిప్పేసి అందులో కూర్చేసి లోపలికి వెళ్ళిపోతానంట. ఫస్ట్ ఇంటి పెద్ద, తర్వాత మా మమ్మీ, తర్వాత నేను, అట్లా వెళ్తాము. అండ్ మన ఎల్ స్టోర్ ఎలా పోతున్నాం మీరు కూడా మాతో పాటు చూడండి.
ఎల్ స్టోర్ ని ఓపెన్ చేసాం కదా, ఇదే మేము తీసుకున్న లక్ష్మీ అమ్మవారి పటం. అమ్మవారికి పూజ చేయాలని చెప్పి గులాబీ పూలతోనే దండం అమ్మే అల్లినారు. అండ్ ఫోటోస్ కూడా అమ్మవారి కోసం తెప్పించినాము. చూస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. అమ్మవారు అన్ని సక్సెస్ అవ్వాలి, ఈ ఎల్ సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే నా చెయ్యి లక్కని అంటారు అందరూ, అది ఏందో తెలియదు కానీ నేనైతే ఫస్ట్ బోనే చేస్తున్నా. ఈ రోజు అమ్మవారి రోజు ఓపెన్ చేయబోతున్నాము, అందుకే ఫస్ట్ బోని నేనే చేసినా ఫస్ట్ అమ్మవారికే వెలిగిద్దాం అని. టేస్ట్ మనకి ఎట్లుందో తెలియదు నానా, ట్రై చేస్తాం. వాసన చూడండి, వాసన చూడగా గుమ్మాయిస్తుంది. అమ్మ బోని చేసిన ఏ టు డిసి కౌ ఘీ విత్ బిలోనా మెథడ్, ఆ ఘీనే మేము దీపాలు పెడుతున్నాం అన్నమాట అమ్మవారి దగ్గర. ఫస్ట్ పర్చేస్ కదా, ఆ నెయ్యితోనే దీపం కూడా పెడుతుంది. ఇంకా కొట్టిన తర్వాత హారతి అయితే ఇచ్చేసామన్నమాట అమ్మవారిని కూడా. మంచిగా ఈ బిజినెస్ మంచిగా సక్సెస్ అవ్వాలి అండ్ మీ మాతో పాటు అందరూ మంచిగా ఉండాలని కోరుకొని స్వీట్స్ అయితే తినిపించేసుకున్నాం. అండ్ ఫైనల్లీ నేను వెయిట్ చేస్తున్న పాట అయితే వచ్చేసింది. క్రాకర్స్ ఫుల్ కాల్ చేసినాము, క్రాకర్స్ అయితే అన్ని సరి. కొత్తగా డ్రోన్ తెచ్చుకున్నాము, కార్ తెచ్చుకున్నాము, ఇవన్నీ మీకు చూపిస్తాను. रातें जगमगा रही है, बातें जगमगा रही है जिंदगी, बांटने से बढ़ रही है दिल में ये उतर रही है सबको. ఇదే అండి మా దివాళీ డే వ్లాగ్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా అండ్ మా బొమ్మల కొలు ఎలా నచ్చింది కామెంట్ సెక్షన్ లో మాత్రం చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఎల్ అండ్ ఎల్ ని కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీజే టాక్స్. Happy Diwali.